హాయ్ గాయ్స్, మన టాలీవుడ్కి చెందిన 80s 90s చైల్డ్ ఆర్టిస్ట్ని మీరైతే చూడొచ్చు. ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, ఒక టైంలో వచ్చిన లవకుశ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేసిన సుబ్రహ్మణ్యం గారు. చాలామంది లవకుశ మూవీ అనేది చూశారనుకుంటున్నాను. అండ్ ఆ మూవీలో మనకైతే కుష క్యారెక్టర్లో ఈ సుబ్రహ్మణ్యం గారు అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేశారు. ప్రజెంట్ చైల్డ్ ఆర్టిస్ట్ సుబ్రహ్మణ్యం గారి యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు కదా. ఒక టైంలో వచ్చిన ఏఎన్ఆర్ గారు సుట్టుగుండం అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేసిన రాజా. ప్రజెంట్ ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఒక టైంలో 80s 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ యొక్క మూవీ తర్వాత ఈ యొక్క చైల్డ్ ఆర్టిస్ట్ని అయితే చాలామంది అయితే మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నాను. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అయితే ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. 80s వచ్చిన లేత మనుషులు అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేసిన బ్రాహ్మణి గారు. ప్రజెంట్ ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ 80s 90s చాలామంది ప్రజలకైతే తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఈవిడ ఆ యొక్క మూవీ కాకుండా 80s వచ్చిన ముగ్రం అనే మూవీలో కూడా ఈవిడ చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేశారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారు కదా. అలానే మరొక చైల్డ్ ఆర్టిస్ట్, ఒక టైంలో వచ్చిన భరత ప్రహ్లాదుడు అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేసిన రోజారమణి గారు. అండ్ ఈవిడని చాలామంది అయితే గుర్తుపట్టారనుకుంటున్నాను. ఈవిడ మన టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సపోర్టింగ్ రోల్లో హీరోయిన్గా మదర్లో కూడా యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేసినప్పుడు ఏ విధంగా ఉండేవారు, అండ్ ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారు కదా. 80s వచ్చిన దేవదాస్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేసిన అనురాధ గారు. చాలామంది ఈవిడనైతే గుర్తుపట్టారనుకుంటున్నాను. అండ్ ఈవిడ కూడా మన తెలుగులో చాలా మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా అయితే యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఒక టైంలో ఏ విధంగా ఉండేవారు, అండ్ ప్రజెంట్ అనురాధ గారి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. 80s వచ్చిన నాంపల్లి అనే సాంగ్ అనేది ఏ విధంగా ఫేమస్ అయిందో ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఒక పాట పాడిన మురళి గారు, ఈయన 80s వచ్చిన ఎర్రమల్లెల మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఒక మూవీ తర్వాత తెలుగులో చాలా మూవీస్లో అయితే సపోర్టింగ్ రోల్ కూడా యాక్టింగ్ చేశారు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఒక టైంలో ఏ విధంగా ఉండేవారు, అండ్ ప్రజెంట్ మురళి గారి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా మారిపోయిందో కదా. ఒక టైంలో మన టాలీవుడ్లో జగపతి బాబు గారు అండలన రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి యాక్టింగ్ చేసిన మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ యాక్టింగ్ చేసిన శివ దుర్గా ప్రసాద్ గారు. చాలామంది యొక్క చైల్డ్ ఆర్టిస్ట్ని అయితే ఇప్పటికీ మర్చిపోరు, ఎందుకంటే ఒక మూవీలో వీడి యొక్క క్యారెక్టర్ అనేది ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అలానే ప్రజెంట్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారో కదా. ఒక టైంలో వచ్చిన సిరివెన్నెలను మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేసిన మధురిమ గారు. అండ్ ఈవిడిని చాలామంది అయితే గుర్తుపడ్డారనుకుంటున్నాను. అండ్ ఈవిడ రీసెంట్ టైంలో చాలా మూవీస్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా యాక్టింగ్ చేస్తున్నారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది ఒక టైంలో ఏ విధంగా ఉండేవారు, అండ్ ప్రజెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు కదా. అలానే మరొక చైల్డ్ ఆర్టిస్ట్, ఒక టైంలో ఆనలగర్ మూవీలో అప్పడాలమ్మ క్యారెక్టర్లో మనకి ఈ యొక్క క్యారెక్టర్ని అయితే చాలామంది అయితే గుర్తుపడ్డారనుకుంటున్నాను. అండ్ ఈయన యొక్క నేమ్ చూసుకుంటే కార్తికేయన్. రీసెంట్ టైంలో హీరో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఒక టైంలో ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు కదా. అలానే మరొక చైల్డ్ ఆర్టిస్ట్ కోసం మనం మాట్లాడుకుంటే, ఒక టైంలో వచ్చిన గిల్లి గర్జల మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేసిన చేతన గారు. అండ్ ఈవిడ టాలీవుడ్లో చాలా మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మీరైతే చూశారనుకుంటున్నాను. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది ప్రజెంట్ ఈ విధంగా ఉన్నారంటే చైల్డ్ ఆర్టిస్ట్లో ఏ విధంగా ఉండేవారో మీరైతే చూడొచ్చు. అలానే మరొక చైల్డ్ ఆర్టిస్ట్ అనిల్ రాజ్. అదేనండి, ఒక టైంలో వచ్చిన గోపాల గోపాల మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఒక మూవీలో మన చైల్డ్ ఆర్టిస్ట్కి అయితే గుండు గీయడం జరుగుతుంది. అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది ఒక టైంలో ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ అనిల్ రాజ్ గారి యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో కదా. అలానే నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, ఒక టైంలో వచ్చిన స్వయం కృషి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేసిన భావన గారు. చాలామంది ఈయనైతే గుర్తుపడ్డారనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు రీసెంట్ టైంలో తెలుగులో చాలా సీరియల్స్లో యాక్టింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారంటే చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు మీరైతే చూడొచ్చు. అలానే మరొక చైల్డ్ ఆర్టిస్ట్ కోసం మాట్లాడుకుంటే, ఒక టైంలో వచ్చిన ప్రియరాగాలు, మనసంత నువ్వే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేసిన ఆనందవర్ధన్. అలానే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి రీసెంట్ టైంలో మన టాలీవుడ్లో హీరో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు, ప్రజెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు కదా. మన బాలయ్య బాబుతో నటించిన హీరోయిన్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పట్లో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో చూద్దామా. అండ్ ఫస్ట్ యాక్టర్ చూసుకుంటే 1979 వచ్చిన అక్బర్ సలీం అనార్కలి మూవీలో హీరోయిన్గా నటించిన దీపా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, అండ్ ప్రజెంట్ ఎలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అండ్ నెక్స్ట్ అనదర్ హీరోయిన్, 1984 వచ్చిన డిస్కో కింగ్ మూవీలో హీరోయిన్గా నటించిన తులసి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఏ విధంగా మారిపోయారు మీరైతే చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్, 1984లో వచ్చిన మంగమ్మ గారి మనవడు మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన సుహాసిని గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఇప్పుడు ఇలా ఉన్నారంటే అప్పట్లో ఏ విధంగా ఉండేవారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్, 1984లో వచ్చిన పల్నాటి పులి మూవీలో హీరోయిన్గా నటించిన భానుప్రియ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఓల్డ్లో ఉండేటప్పుడు ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా మారిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్, 1985లో వచ్చిన బాబాయ్ అబ్బాయి మూవీలో హీరోయిన్గా నటించిన అనితారెడ్డి. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్, 1985లో వచ్చిన భార్యాభర్తల బంధం మూవీలో హీరోయిన్గా నటించిన రజనీ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎంత క్యూట్గా ఉండేవారో ప్రజెంట్ ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ హీరోయిన్, 1985లో వచ్చిన పట్టాభిషేక మూవీలో హీరోయిన్గా నటించిన విజయశాంతి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్, 1986లో వచ్చిన నిప్పులాంటి మనిషి మూవీలో హీరోయిన్గా నటించిన రాధా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పుడికి ఎంతలా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్, 1987లో వచ్చిన భార్గవ రాముడు మూవీలో హీరోయిన్గా నటించిన మందాకినే గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎంత అందంగా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఏ విధంగా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ హీరోయిన్, 1990లో వచ్చిన నారి నారి నడుము మారి మూవీలో హీరోయిన్గా నటించిన శోభన గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఏ విధంగా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అదే మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన నిరుష గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎంత అందంగా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా మారిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్, 1991లో వచ్చిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర మూవీలో హీరోయిన్గా నటించిన మీనాక్షి శశీంద్రి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా మారిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్, 1991లో వచ్చిన ఆదిత్య 369 మూవీలో హీరోయిన్గా నటించిన మోహిని గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎంత అందంగా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్, 1993లో వచ్చిన బంగారు బుల్లోడు మూవీలో హీరోయిన్గా నటించిన రమ్య కృష్ణ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎంత అందంగా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా మారిపోయిందో మీరైతే చూడొచ్చు. ఆ యొక్క మూవీలో సికన్ హీరోయిన్గా నటించిన రవీనా టండన్ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఆ మూవీలో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ హీరోయిన్, 1994లో వచ్చిన భైరవదీపం మూవీలో హీరోయిన్గా నటించిన రోజా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్, 1994లో వచ్చిన బొబ్బలి సింహ మూవీలో హీరోయిన్గా నటించిన మీనా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ హీరోయిన్, 1995లో వచ్చిన మాతో పెట్టుకోక మూవీలో హీరోయిన్గా నటించిన రంభా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పటికి రంభా గారు ఎంతలా మారిపోయారు కదా. అండ్ నెక్స్ట్ హీరోయిన్, 1996లో వచ్చిన శ్రీకృష్ణ అర్జున విజయ మూవీలో హీరోయిన్గా నటించిన ప్రియరమణ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పటికి ఎంతలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్, 1997లో వచ్చిన పెద్దన్నయ్య మూవీలో హీరోయిన్గా నటించిన ఇంద్రాజా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పటికి ఇంద్రాజా గారు ఎంతలా మారిపోయారు కదా. అండ్ నెక్స్ట్ హీరోయిన్, 1997లో వచ్చిన ముద్దుల మొగుడు మూవీలో హీరోయిన్గా నటించిన రవళి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పటికి రవళి గారు ఎంతలా మారిపోయారు కదా. అండ్ నెక్స్ట్ యాక్టర్, 1998లో వచ్చిన యువరత్న మూవీలో హీరోయిన్గా నటించిన హీరా రాజగోపాల్ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పటికి హీరా రాజగోపాల్ గారు ఎంతలా మారిపోయారు మీరైతే చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ హీరోయిన్ 1998లో వచ్చిన పవిత్ర ప్రాణ మూవీలో హీరోయిన్గా నటించిన లైలా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ చూసుకుంటే అప్పటికిప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారో కదా. అండ్ నెక్స్ట్ యాక్టర్ 1999లో వచ్చిన సమరసింహారెడ్డి మూవీలో హీరోయిన్గా నటించిన సిమ్రాన్ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారో కదా. ఆ యొక్క మూవీలో సెకండ్ హీరోయిన్గా నటించిన అంజలి జవేరి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఎంత క్యూట్గా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ యాక్టర్ 1999లో వచ్చిన సుల్తాన్ మూవీలో హీరోయిన్గా నటించిన రచన గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ హీరోయిన్ 1999లో వచ్చిన కృష్ణబాబు మూవీలో హీరోయిన్గా నటించిన రసి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ 2000లో వచ్చిన వంశోధారకుడు మూవీలో హీరోయిన్గా నటించిన సాక్షి శివానంద గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ 2000లో వచ్చిన గొప్పంటి అల్లుడు మూవీలో హీరోయిన్గా నటించిన సంఘవి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ హీరోయిన్ 2001లో వచ్చిన నరసింహారెడ్డి మూవీలో హీరోయిన్గా నటించిన ప్రీతి చెంజేని గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ 2001లో వచ్చిన బలేవాడవే బాసు మూవీలో హీరోయిన్గా నటించిన శిల్పా శెట్టి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ 2002లో వచ్చిన సీమసింహ మూవీలో హీరోయిన్గా నటించిన రీమా సిన్. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఎంత క్యూట్గా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా మారిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ 2002లో వచ్చిన చిన్న కేశవరెడ్డి మూవీలో హీరోయిన్గా నటించిన టాబు గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారో కదా. అండ్ నెక్స్ట్ హీరోయిన్ 2004లో వచ్చిన లక్ష్మీ నరసింహ మూవీలో హీరోయిన్గా నటించిన ఆశిన్ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఎలా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ హీరోయిన్ 2004లో వచ్చిన విజయేంద్ర వర్మ మూవీలో హీరోయిన్గా నటించిన సంగీత గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ 2005లో వచ్చిన అల్లరి పిడుగు మూవీలో హీరోయిన్గా నటించిన కత్రీనా కైఫ్. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఎంత క్యూట్గా ఉండేవారు అండ్ ప్రజెంట్ ఏ విధంగా మారిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ 2006లో వచ్చిన వీరభద్ర మూవీలో హీరోయిన్గా నటించిన తనుశ్రీ దత్. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారో కదా. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టైంలో ఎంతో ఫేమస్ అయిన హ్యాండ్సమ్ హీరో ఉదయ్ కిరణ్ గారు. అండ్ ఈయన మన మధ్య లేకపోయినా ఈయనతో నటించిన హీరోయిన్స్ వాళ్ళ యొక్క లైఫ్ టైల్ అనేది అప్పుడులో ఏ విధంగా ఉండేవారు, ప్రెసెంట్ వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ యాక్టర్ చూసుకుంటే 2000లో వచ్చిన చిత్ర మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన రీమా సింగ్. చాలా మంది అయితే క్యారెక్టర్ మర్చిపోతారు అనుకుంటున్నాను. ఈవిడ యొక్క లైఫ్ టైల్ చూసుకుంటే ఓల్డర్ ఏ విధంగా ఉండేవారు, ప్రెసెంట్ ఈవిడ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ అలానే మీకు ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ విలన్ వరకు సబ్స్క్రైబ్ చేయండి గైస్. నెక్స్ట్ హీరోయిన్ చూసుకుంటే 2001లో వచ్చిన నువ్వు నేను మూవీలో ఉదయ్ కిరణ్తో నటించిన హీరోయిన్ అనితే గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఓల్డర్ ఏ విధంగా ఉండేవారు, ప్రెసెంట్ ఎలా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే 2001లో వచ్చిన మనసంతా నువ్వే మూవీలో హీరోయిన్ యాక్టింగ్ చేసిన తను రాయ్. చాలా మంది ఆ క్యారెక్టర్ మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నాను. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ 2002లో వచ్చిన కలుసుకోవాలని ఉంది మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన గజల గారు. అండ్ హీరోయిన్ ఆల్మోస్ట్ తెలుగులో చాలా మూవీస్ లో హీరోయిన్ గా చేయడం జరిగింది. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయిపోయారు కదా.
అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ 2002 వచ్చిన హోలీ సినిమాలో హీరోయిన్ గా నటించిన రిచా పాలెట్. చాలా మంది అయితే గుర్తుపట్టి ఉండరు అండ్ ఈ యాక్టర్ అయితే చాలా మూవీస్ లో అయితే హీరోయిన్ గా చేయడం జరిగింది. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఏ విధంగా ఉండేవారు, ప్రెసెంట్ ఎలా ఉన్నారో చూడొచ్చు. చాలా మంది యొక్క యాక్టర్ అయితే మర్చిపోయినారు అనుకుంటున్నాను. 2003 వచ్చిన జోడీ నంబర్ 1 మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన వినయ్. అండ్ చాలా మందికి అయితే తెలియకపోవచ్చు అండ్ ఈవిడ కూడా తెలుగులో చాలా మూవీస్ లో అయితే హీరోయిన్ గా అయితే చేయడం జరిగింది. ఈవిడ యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారు, ప్రెసెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు కదా. నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ 2003 వచ్చిన నాకు నువ్వు నీకు నువ్వు మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన శ్రేయ గారు. అండ్ ఈవిడ కూడా టాలీవుడ్ లో ఎన్నో మూవీస్ లో హీరోయిన్ గా అయితే చేయడం జరిగింది. ఈవిడ యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే ఓల్డ్ ఏ విధంగా ఉండేవారు, ప్రెసెంట్ ఎలా చేంజ్ అయిపోయారు కదా. అండ్ ఆ యొక్క మూవీలో సెకండ్ హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన మీనా కుమారి గారు. చాలా మంది అయితే గుర్తుపట్టున్నారు అండ్ హీరోయిన్ కూడా చాలా మూవీస్ లో హీరోయిన్ గా అయితే చేయడం జరిగింది. ఈవిడ యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే అప్పుడు ఏ విధంగా ఉండేవారు, ప్రెసెంట్ ఎలా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ 2004 వచ్చిన లవ్ టుడే మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన దివ్య. చాలా మంది అయితే తెలియకపోవచ్చు అండ్ ఈవిడ కూడా చాలా మూవీస్ లో టాలీవుడ్ లో అయితే చేయడం జరిగింది. అండ్ ఆ యొక్క మూవీలో ఉదయ కింద నటించడం జరిగింది. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారు, ప్రెసెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ 2005 వచ్చిన అవునన్న కాదన్న మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన సదా గారు. అండ్ మీరు ఎప్పుడూ చూసుంటారు జయ మూవీలు, అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే అప్పుడు ఏ విధంగా ఉండేవారు, ప్రెసెంట్ ఎలా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ 2006 వచ్చిన అబద్ధం మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన గీతు మోహన్ దాస్. చాలా మందికి అయితే తెలియకపోవచ్చు ఇక హీరోయిన్ ఈవిడ కూడా తెలుగులో చాలా మూవీస్ లో అయితే హీరోయిన్ గా అయితే చేయడం జరిగింది. ఈవిడ యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే అప్పుడు ఏ విధంగా ఉండేవారు మీరైతే చూడొచ్చు. అండ్ ఆ యొక్క మూవీలో సెకండ్ హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన విమలా రామన్. చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది ఆ యాక్టర్. అండ్ ఈవిడ కూడా చాలా మూవీస్ లో హీరోయిన్ గా అయితే చేయడం జరిగింది. ఈవిడ యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ 2008 వచ్చిన గుండె జల మంది మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన అదితి శర్మ. అండ్ ఈవిడ కూడా చాలా మంది అయితే మర్చిపోతారు అనుకుంటున్నాను. ఈవిడ కూడా తెలుగులో చాలా మూవీస్ లో అయితే హీరోయిన్ గా సపోర్టింగ్ రోల్ కూడా చేయడం జరిగింది. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఏ విధంగా ఉండేవారు, ప్రెసెంట్ ఎలా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ 2010 వచ్చిన పంచంగ మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన మేరా జాస్మిన్ గారు. అండ్ మీరు ఎప్పుడో చూసుంటారు గోరింటాకు చాలా మూవీస్ లో అయితే హీరోయిన్ గారు అలానే సపోర్టింగ్ రోల్ చేయడం జరిగింది. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారు, ప్రెసెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. 80s 90s లో నాగార్జున గారితో నటించిన హీరోయిన్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు చూద్దామా. అండ్ ఫస్ట్ యాక్టర్ 1986 వచ్చిన విక్రమ్ మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన శోభన గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ యాక్టర్ 1986 వచ్చిన కెప్టెన్ నాగార్జున మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన ఖుష్బు గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఖుష్బు గారు ఎంతలా మారిపోయారు కదా. నెక్స్ట్ హీరోయిన్ 1987 వచ్చిన మజ్ను మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన రజని గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ యాక్టర్ 1988 వచ్చిన ఆఖరి పోరాటం మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన సుహాసిని గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఏ విధంగా మారిపోయారు కదా. నెక్స్ట్ యాక్టర్ 1988 వచ్చిన చిన్నబాబు మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన అమలా గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఏ విధంగా మారిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ హీరోయిన్ 1988 వచ్చిన జానకిరాముడు మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన విజయశాంతి గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారు కదా. నెక్స్ట్ యాక్టర్ 1989 వచ్చిన విక్కీ తాతా మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన రాధా గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఏ విధంగా మారిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ హీరోయిన్ 1989 వచ్చిన గీతాంజలి మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన గిరిజా సెట్లర్. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే
అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎంతలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ హీరోయిన్ 1990లో వచ్చిన నేటి సిద్ధార్థ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన ఐషా జుల్కర్. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ హీరోయిన్ 1991లో వచ్చిన చైతన్య మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన గౌతమి గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ 1992లో వచ్చిన కిల్లర్ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన నగ్మా గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ నగ్మా గారు ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ హీరోయిన్ 1992లో వచ్చిన అంత మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన ఊర్మిళ గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ యాక్టర్ 1992లో వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్ళ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన మీనా గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఎలా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ హీరోయిన్ 1994లో వచ్చిన హలో బ్రదర్ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన రమ్యకృష్ణ గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఎంత అందంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ హీరోయిన్ 1994లో వచ్చిన క్రిమినల్ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన మనీషా కొయిరాల. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఎలా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ హీరోయిన్ 1995లో వచ్చిన సిసిందర్ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన టాబు గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికిప్పటికి టాబు గారు ఎంతలా చేంజ్ అయిపోయారు కదా. నెక్స్ట్ హీరోయిన్ 1995లో వచ్చిన గరాన బుల్లోడు మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన ఆమిని గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ హీరోయిన్ 1995లో వచ్చిన విజయరామ్ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన రోజా గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ హీరోయిన్ 1997లో వచ్చిన రక్షకుడు మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన సుష్మితా సిన్. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఎలా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ 1998లో వచ్చిన ఆటో డ్రైవర్ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన సిమ్రాన్ గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా మారిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ 1998లో వచ్చిన ఆవిడే మా ఆవిడే మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన హీరా రాజగోపాల్. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ హీరోయిన్ 1999లో వచ్చిన సీతారామరాజు మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన సంగవి గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ 2000లో వచ్చిన ఆజాద్ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన శిల్పా శెట్టి. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ 2001లో వచ్చిన బావ నచ్చాడు మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన రీమా సిన్. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ 2001లో వచ్చిన స్నేహం అంటే ఇదేరా మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన భూమిక చావ్లా గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ భూమిక గారు ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ 2002లో వచ్చిన సంతోషం మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన గ్రేసి సింగ్. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఏ విధంగా మారిపోయిందో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ 2002లో వచ్చిన మన్మథుడు మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన సోనాలి బింద్రే. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయిందో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్ 2003లో వచ్చిన శివమాని మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన రక్షిత. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ హీరోయిన్ 2004లో వచ్చిన మాస్ మూవీలో హీరోయిన్గా యాక్టింగ్ చేసిన జ్యోతిక గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే
అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్, 2004లో వచ్చిన నేనున్నాను మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన శ్రేయ గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్, 2005లో వచ్చిన సూపర్ మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన అనుష్క. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయిందో కదా. నెక్స్ట్ అనదర్ యాక్టర్, 2006లో వచ్చిన శ్రీరామదాసు మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన స్నేహ గారు. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పుడులో ఎలా ఉండేవారు అండ్ ప్రెసెంట్ స్నేహ గారు ఏ విధంగా మారిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్, 2006లో వచ్చిన బాస్ మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన నయనతార. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పటికి ఇప్పటికి నయనతార గారు ఏ విధంగా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ యాక్టర్, 2008లో వచ్చిన కింగ్ మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన మమతా మోహన్ దాస్. ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే అప్పట్లో ఎలా ఉండేవారు ప్రెసెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు అలా వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా గైస్, ప్లీజ్. వీడియోని చూసే ముందు మీకు ఇష్టమైన సింగర్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మన సౌత్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన సింగర్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఎలా ఉన్నారో మనం అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ చాలామంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, మీరు అలా వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోతాం, లెట్స్ గో. మన ఫస్ట్ సింగర్ చూసుకుంటే శ్రేయ ఘోషల్. రీసెంట్గా వచ్చిన స మజ వరే గమన నేను చూసి ఆడగలన యొక్క పాట పాడడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారో ప్రెసెంట్ ఎలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ సింగర్, ఇట్స్ ఏ క్రేజీ 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 ఫీలింగ్. ఇట్స్ ఏ క్రేజీ 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 ఫీలింగ్. అదేనండి మన డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఎలా ఉన్నారు మీరైతే దెన్నో సిరీస్లో చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ లెజెండరీ సింగర్, బలి 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 రా బలి సాహో రే బాహుబలి అనే ఒక పాట పాడిన మన ఎంఎం కీరవాణి గారు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ లెజెండరీ సింగర్, బాటనీ క్లాస్ ఉంది క్లాసులో మాస్ ఉంది దేనికో ఓటి చెప్పరా అండ్ ఒక పాట పాడిన ఎస్పీ శైలజ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్, బొమ్మాలి బొమ్మాలి నిన్ను వదలా 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 బొమ్మాలి అనే ఒక పాట పాడిన మాలవిక. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఎలా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్, చిలిపిగా చూస్తా వీళ్ళ అనే ఒక పాట పాడిన మన కార్తిక్. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్, నేను పక్క లోకల్ పక్క లోకల్ నేను పక్క లోకల్ అండ్ ఒక పాట పాడిన గీతా మాధురి. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్, ఒక టైంలో ఎంతో ఫేమస్ అయిన సాంగ్ హాయ్ రబ్బా హాయ్ అండ్ ఒక పాట పాడిన స్మిత. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు ఇలా ఉన్నారంటే అప్పుడు ఏ విధంగా ఉండేవారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్, ఏంటి 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 కొత్త వరస అండ్ ఒక పాట పాడిన చెన్మాయ్. అండ్ ఈవిడ తెలుగులో చాలా సాంగ్స్ అయితే పాడడం జరిగింది అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్, రీసెంట్గా వచ్చిన మరణం మాసు మరణం అనే ఒక పాట పాడిన మన మనో గారు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడులో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్, చాలామంది అయితే మర్చిపోవచ్చు, ఒక టైంలో వచ్చిన గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి ఒక పాట పాడిన
హరిహరన్ గారు. చాలా మంది మర్చిపోతారు అనుకుంటున్నాను. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్ లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెసెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ లెజెండరీ సింగర్ జమురాతిరి జాబిలమ్మ చోళ పాడనాయిలా, ఒక పాట పాడిన కేఎస్ చిత్ర గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడులో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్ ఓరిదేవుడా ఓయ్ ఓరిదేవుడా, ఒక పాట పాడిన హేమచంద్ర గారు. అండ్ ఈయన కూడా తెలుగులో చాలా సాంగ్స్ తో హిట్ అయితే అవడం జరిగింది. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ లెజెండరీ సింగర్ ఒక టైంలో వచ్చిన బల్లంగి పిట్ట మెల్లంగా రమ్మ అంట, ఒక పాట పాడిన కౌశల్య గారు. చాలా మంది అయితే మర్చిపోతారు అనుకుంటున్నాను. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్ ప్రజెంట్ టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న సింగర్ మంగళి. అండ్ రీసెంట్ గా వచ్చిన ఊరు పల్లెటూరు దీనికేమే పల్లెటూరు, ఒక పాట పాడడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయారు కదా. నెక్స్ట్ అనదర్ ఫేమస్ లెజెండరీ సింగర్ హర్ని గారు. ఒక టైంలో వచ్చిన ఓసుకుమారి నై సింగారి, ఒక పాట అయితే పాడడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడు ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ లెజెండరీ సింగర్ పి సుశీలే గారు. చుమ్మంది నాదం ఒక పాట అయితే పాడడం జరిగింది. అండ్ ఈవిడ తెలుగులో చాలా సాంగ్స్ అయితే పాడడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ లెజెండరీ సింగర్ కేజీ యేసుదాస్ గారు. ఒక టైంలో వచ్చిన వచ్చిన చిలుకలు తోడుంటే పాడే కోయిల పాటుంటే భూలోకే మా ఆనందానికి ఇల్లు, ఈ సాంగ్ అయితే పాడడం జరిగింది. అండ్ ఈయన తెలుగు తమిళ మలయాళం మూవీస్ లో చాలా సాంగ్స్ అయితే పాడడం జరిగింది. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయారు కదా. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్ ఎంఎం శ్రీలేఖ గారు. అండ్ ఈవిడ తెలుగు తమిళ మలయాళం మూవీస్లో సాంగ్స్ అయితే పాడడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడులో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్ అండ్రూ కులకర్ణి. రీసెంట్గా వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం ఈయన చాలా మూవీస్లో సాంగ్స్ అయితే పాడడం జరిగింది. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి ఏ విధంగా చేంజ్ అయిపోయారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ సింగర్ రమ్య బెహరా. రీసెంట్గా వచ్చిన ధమాకా అండ్ ఈవిడ చాలా మూవీస్లో సాంగ్స్ అయితే పాడడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి ఏ విధంగా చేంజ్ అయిపోయారు మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ సింగర్ రాహుల్ సిప్లేగింజ్. అండ్ తెలుగులో చాలా మూవీస్లో ప్లేబ్యాక్ సింగర్గా అయితే ఇతనైతే పాడడం జరిగింది. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడులో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్ ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ రేవంత్. అండ్ ఈయన తెలుగులో చాలా మూవీస్లో సాంగ్స్ అయితే పాడడం జరిగింది. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడులో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో కదా. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్ ఉషా గారు. అండ్ ఈవిడ తెలుగులో చాలా మూవీస్లో సాంగ్స్ అయితే పాడడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఏ విధంగా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్ సుచిత్ర. అండ్ ఈవిడ తెలుగు తమిళ మలయాళం మూవీస్కి సాంగ్స్ అయితే పాడడం జరుగుతుంది. అండ్ తెలుగులో శ్రీమంతుడు చాలా మూవీస్ ఎవడైతే సాంగ్స్ అయితే పాడడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పటికి ఇప్పటికి ఏ విధంగా చేంజ్ చెప్పారో కదా. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్ నోయల్. అండ్ ఈయన సింగర్గా యాక్టర్గా చాలా మూవీస్లో సపోర్టింగ్ రోల్ చేయడం జరిగింది. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఓల్డెన్లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ ఫేమస్ సింగర్ అంజనా సౌమ్య. తెలుగులో చాలా మూవీస్కి ఈవిడైతే సాంగ్స్ అయితే పాడడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పుడులో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెజెంట్ ఎలా ఉన్నారో మీరైతే చూడొచ్చు.